రోజు అడవిలో కర్రలు తీయడానికి ఎక్కువ సమయం పట్టింది. నేను వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలని అనిపిస్తోంది. త్వరగా వెళ్ళాలి. అన్నయ్య, దుర్యోధన నా స్నేహితుల మూలంగా నాకు తెలిసింది, అన్నయ్య యుధిష్ఠిరుడు చాలా పెద్ద ముఖ్యమైన పాఠాన్ని సృష్టించారంట. ఆ పుస్తకం మాత్రం ఎలాగైనా మనకి దొరికిందంటే అప్పుడు మనకి పరీక్షలో 100% వస్తుంది. కానీ ఇదంతా నా ఆలోచన మాత్రమే అన్నయ్య. ఒకవేళ నువ్వు ఆలోచించింది నిజమైందొచ్చు దుష్టాసన, భీముడు వస్తున్నాడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అరే, ఏదో శబ్దం వినిపిస్తోంది. ఈ బాలుడు నిజంగానే చాలా బలవంతుడు అనుకుంటాను. ఆ బాలుడిని నేను భోజనంగా స్వీకరించగలను, అందువల్ల మీరు నాకు అనుమతినివ్వాలి. నాకు చాలా ఆకలిగా ఉంది. లేదు, అందుకు నేను అనుమతించను. నేను ఇప్పటి వరకు ఒక్క మనిషిని కూడా తినలేదు, ఇక నువ్వు ఎలా తినగలవు? అది ఏమిటంటే, మీరు శాకాహారాన్ని కథ తింటారు, నేను మాంసాహార భూతాన్ని. అందువల్ల నా బొజ్జకి ఆనందాన్ని కలిగించడానికి మీరు నాకు అవకాశం ఇవ్వాలి. నేను నిన్ను వేడుకుంటున్నాను, ఆ బాలకుడిని వదిలే. ఆ బాలుడు ఒకటి చేస్తే నేను తనని వదిలేస్తాను. అది ఏంటంటే, తన ప్రాణాన్ని కన్నా తనకి బాగా నచ్చిన మోదాన్ని తను వదిలేయాలి. అలా చేస్తే నేను తనని ప్రాణాలతో వదిలేస్తాను. తన ఆశ్రమంలో మోదనం చేస్తున్నట్టు నేను విన్నాను. తను అనుకుంటే ఆ బాలగాని తను తెరవచ్చు కదా, లేకపోతే తన సహోదర యుధిష్ఠిరుడు తన పరీక్ష కోసం ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. ఒకవేళ ఆ పుస్తకాన్ని తను ఈ చెట్టు కింద తీసుకొచ్చి పెడితే చాలా బాగుంటుంది. అలా చేస్తే తనని విడిచిపెడతాను. పుస్తకమా ప్రాణమా అన్నది తానే స్వయంగా నిర్ణయించుకుంటే బాగుంటుంది. బాలక, లేచి వెంటనే మా ముందుకొచ్చి నిలబడు. భూతాలే, చెప్పండి. బాలక, ఈ భూతం నిన్ను తినాలని ఎంతో ఆరాటపడుతోంది. నేనే తనని అడ్డుకుంటున్నాను. నువ్వు నీ ప్రాణానికి బదులుగా ఈ భూతం చెప్పిన రెండిట్లో ఏదో ఒకటి చేయి. నువ్వే నిర్ణయించుకో, ఒకటి భోజనమా లేక పుస్తకమా అని. భూతో అన్నయ్య, నిన్ను ఒక విషయాన్ని వెంటనే వదిలేస్తాను, దయచేసి నా ప్రాణాన్ని తీసేయకండి. ఇది సరైన నిర్ణయమే బాలకుడా. ఒక విషయం గుర్తుంచుకో, నీ మాటని గనక తప్పితే నీ ప్రాణాలకి ప్రమాదం. నిన్ను ఎలా అంతం చేయాలో మాకు బాగా తెలుసు. వదిలేస్తాను, నేను ఒక విషయాన్ని వదిలేస్తాను. నేను దేన్ని వదిలేది, మోదకం అంటే నాకు చాలా ఇష్టమే, దాన్ని ఎలా వదిలేది? కానీ యుధిష్ఠిర అన్నయ్య చాలా కష్టపడి పరీక్షకి పాఠాలు తయారు చేశారు, దాన్ని భూతానికి ఎలా ఇచ్చేది? మోదకాన్ని వదిలేది బాగుంటుంది. వద్దు నందు అన్న, ఈరోజు మోదగాన్ని నేను తినట్లేదు. భీమా, నువ్వేమంటున్నావు? మోదకం అంటే నీకు చాలా ఇష్టం కదా, మోదకాన్ని వద్దంటున్నావా? ఎందుకు? నీకు ఆరోగ్యం బాగాలేదా తమ్ముడు? మీరు ఎవ్వరూ దిగులు పడద్దు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మనిషి తన ఆరోగ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మోదకం తింటే కడుపు చెడిపోతుంది, కడుపు బాగాలేదంటే రోగం వస్తుంది. రోగాలన్నిటికీ కారణం మన కడుపే. మన కడుపుని మనమే సంతోషంగా ఉంచుకోవాలి. అరరే మోదకం, అరరే ఒకే ఒక మోదకాన్ని కూడా నేను తినలేను. మోదకాన్ని ఆలోచిస్తేనే దాన్ని తినకుండా నేను ఎలా బతుకుతాను? చాలా రుచికరమైన మోదకం. అన్నయ్య, మీకు బాగా ఇష్టమైంది అదే కదా, బయట వద్దని చెప్పి లోపలికి వచ్చి మీరు ఏడుస్తున్నారు. ఏడవకుండా మరియు నేను ఏం చేసేది? భూతాలు నా దగ్గర మాట తీసుకుంది. ఆ
అరే భీమన్నయ్య, ఇలా జరుగుతుందా ఏంటి? విద్యార్థులు ఎవరైనా మీతో ఆడుకుని ఉంటారు. లేదు అర్జున, నేను నిన్న రాత్రి ఆ రెండు భూతాలతో మాట్లాడాను. నా రెండు కళ్ళతో వాళ్ళని చూశాను. ఇప్పుడు ఏం చేసేది? మోదగం. భీమా, ముందు నువ్వు ఏడవటం ఆపి అర్థం చేసుకో. భూతాలకి నువ్వు భోజనం తినకుండా ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? మీ స్నేహితులే ఎవరో తప్పకుండా నీతో ఆశయం చేశారు. అనయ్య, అలా అయితే నేను ఇప్పుడే వెళ్ళి మోదగాన్ని తినచ్చా? తప్పకుండా తిందాం. మోదకం, నాకు నచ్చిన మోదకం. భీమా, నీ భోజన సమయం అయిపోతే మనం వెళ్దామా భూతాలతో మాట్లాడుకోవడానికి? నాకు చాలా భయంగా ఉంది. నేను ఆ భూతానికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు. ఆ రెండో భూతం ఖచ్చితంగా నన్ను తినబోతోంది. భీమన్నా, నేను మళ్ళీ చెప్తున్నాను, భూతాలు అవి ఇవి లేవు. మీరు ఆ చెట్టు పక్కన వెళ్ళి నిల్చోండి, వెళ్ళి చూడండి అక్కడ భూతం ఉందా లేదా అని. మీరు ఒకసారి పిలిస్తే మేమందరూ రావడానికి సిద్ధంగా ఉంటామన్నయ్య. నాకు పూర్తి నమ్మకం ఉంది. విద్యార్థులు ఎవరైనా ఆడుకొని ఉంటారు. భీమన్నైతే ఆడుకునేది ఎవరో మన కనిపెట్టాలి. మీరు వెళ్ళండి 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 అన్నయ్య, మనం వెళ్ళి దాక్కుందాం. చూద్దాం భీమన్నయ్యతో ఆడుకునేది ఎవరో అని. నాకు చాలా భయం వేస్తోంది. వరభూతమా, నువ్వు అనుకున్నట్టే నేను ఈ బాలకుడికి ఒక అవకాశం ఇచ్చాను. కానీ నా మాటను తప్పి తన భోజనాన్ని స్వీకరించాడు కదా. ఇప్పుడు నా వంతు, నేను తనని స్వీకరిస్తాను. నేను నీ ప్రాణాల్ని కాపాడడానికి ప్రయత్నించాను, కానీ నువ్వు మోదగాన్ని తిని మాట దాటావు. నన్ను క్షమించండి భూతం అన్నయ్య, నా మిత్రులే నాతో ఆడుంటారని మా సోదరులు అనుకున్నారు, అందుకనే తిన్నాను. ఇది అబద్ధం అని నాకు తెలియదు కదా. నువ్వేం చేసావో తెలుసా భీమా? మాంసం తినే భూతమా నువ్వు? ఈ బాలకన్ని ఇప్పుడు ఆస్వాదించచ్చు. తన మాట తప్పాడు, ఇక నేను నిన్ను అస్సలు అడ్డుకోను. తన పుస్తకాన్ని కూడా తీసుకొని రాడు. వెళ్ళు, ఆకారాన్ని ఆస్వాదించు. లేదు లేదు లేదు, వద్దు. నేను పుస్తకం తీసుకురావడానికి తయారుగా ఉన్నాను. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో మీరు అడిగిన పుస్తకం. అతి ఉత్తమం, మాట ఇచ్చినట్టు నువ్వు పుస్తకాన్ని తీసుకొచ్చావు. ఇక ఏ భూతము నిన్ను ఆహ్వానంగా స్వీకరించదు. నువ్వు వెళ్ళచ్చు, నీకు విడుదలస్తున్నావు. క్షమించండి అన్నయ్య, మీ పుస్తకాన్ని ఆ భూతానికి నేను ఇచ్చేసాను. పదా, నేను కూడా ఆ భూతాలతో మాట్లాడి చూస్తాను. అన్నయ్య, నాకు చాలా భయం వేస్తోంది. వీళ్ళు నిజమైన భూతాలుగా ఉంటే ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. రండి సహోదరులారా, మనం పరిశీలించి చూద్దాం. ఎంతలోపు పుట్టిన నువ్వు అరవకూడదు సరేనా? లేకపోతే మనం భూతాలు కదని వలు కనిపెట్టేస్తారు. మేము మనుషులం కాము, మాకేం హాని కలగదు. కొట్టండి, బాగా కొట్టండి బాలకులారా.
అనయ్య ఆపండి, అవి నిజంగానే భూతాలే, మనల్ని తినేస్తుంది. అన్నయ్య ఇక నేను ఈ దెబ్బల్ని తట్టుకోలేను. ఈ మానవులు ఇలా చెప్తే అసలు వినరు గాని, మనం మిగతా భూతాల్ని కూడా ఇక్కడ పిలిపించి వీళ్ళకి ఒక పాట నేర్పిద్దాం. ఏమంటా, మన భూతమా పద వెళ్దాం. ఆ పాండవులు మనల్ని పట్టుకోలేని ప్రయత్నించారు. పాండవులు అసలు కరుణ లేని వాళ్ళు. అన్నయ్య మీరే కదా అరవకూడదని చెప్పారు. మీరు ముందే పరిగెత్తుంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎక్కడ దాక్కున్నారు భూతాలు? మీకు ధైర్యం ఉంటే మాతో వచ్చి పోరాడండి. భయపడి పారిపోయినట్టున్నారు. అన్నయ్య మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? ఇక్కడి నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గం ఉంది, కానీ ఆ మార్గంలో పాండవులు ఉన్నారు. మనవి భూతం వేషాలు ఉన్నంత వరకు మనం వాళ్ళ మీద గదులు కూడా వాడలేము. ఏం చేయాలి, ఏం చేయాలి? మేము భూతాలు, భూతాలు మనుషులతో అసలు యుద్ధం చేయరు. మీ ఆశ్రమంలో ఉన్న మానవుల రూపంలో మేము మీతో యుద్ధం చేస్తాం. రారండి, మనం యుద్ధం చేద్దాం. సరే, మీరు చెప్పినట్టే చేయండి, కానీ ఒక్కసారి బయటికి రండి. భీమా, నువ్వు భోజనం తినకూడదనే వీళ్ళు ఇలా చేసుంటారేమో. వెళ్ళు, వీళ్ళతో యుద్ధం చేసే అధికారం నీకు మాత్రమే ఉంది. వెళ్ళు భీమా. చాలు ఆపండి, భూతానికి కాస్త మరేది ఇవ్వండి. పాండవులారా ఆపండి. గురుదేవా పాండవులని ఆపండి, వీళ్ళు నన్ను గట్టిగా కొడుతున్నారు. గురుదేవా వీళ్ళ మాటల్లో మీరు అసలు నమ్మకండి. మన సహోదరుల ఒంట్లో భూతాలున్నాయి గురుదేవా, వాటిని బయటికి పంపడానికి మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాం. వద్దు వద్దు ఆపే, మీకు తెలిసినది మాకు తెలుసు, మా ఇద్దరి శరీరంలోనూ ఎలాంటి భూతాలు లేవు. యుధిష్ఠిరుడు జరిగిన విషయాలన్నీ నాకు ముందే చెప్పాడు. దుర్యోధన, దుశ్శాసన మీరిద్దరూ కూడా నిబంధనలను అతిక్రమించారు. ఆటలాడడం తప్పు కాదు, కానీ ఆ ఆటల వల్ల ఎవరికైనా ప్రమాదం కలిగితే అవి సాధారణ ఆటలు కావు. అందరూ మీ గుడారాలకు వెళ్ళి రేపటి పరీక్షకు సిద్ధం కండి. సరే గురుదేవా. జరిగిందో జరిగిపోయింది, కానీ మంచిది యుధిష్ఠిరుడి పుస్తకం ఇంకా మన చేతుల్లోనే కదా ఉంది, అది మనకి చాలు. ఈ పుస్తకాన్ని ఈ రోజు మొత్తం మనం పూర్తిగా చదివితే రేపు పరీక్షలో మనమే ముందు స్థాయిలో నిలబడతాం. నన్ను అన్న, ఎందుకింత ఆలస్యం? త్వరగా ఇవ్వండి, మేము రాయాలి. కోప్పడకు దుర్యోధన, అందరికి సమయానికి ఇస్తారు. గురుగ
గురుగారు, ఈ రోజు సంస్కృతం పరీక్ష కదా గురుగారు, అదే కదా రాయాలి. కానీ పరీక్ష ఎందుకు మారిపోయినట్టు నాకు అనిపిస్తోంది. దుర్యోధన, నీకు సరిగ్గానే ఇవ్వబడింది సంస్కృత పరీక్ష. రాబోయే వారమే నువ్వు అనవసరంగా మాట్లాడి మిగతా వాళ్ళ సమయాన్ని వృధా చేస్తున్నావు. దాని ఫలితమే ఇది. నువ్వు యుధిష్ఠిరుడి పుస్తకాన్ని గూర్చి ఆలోచించడం మాని నువ్వు సరిగ్గా చదువుకుని ఉంటే ఈ రోజు ఇలా జరిగి ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ వారు సొంతంగానే పరీక్షకు సిద్ధం కావాలి. మమ్మల్ని క్షమించండి గురువు గారు, మాకు ఒక అవకాశం కావాలి.